మేనిఫెస్టోపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ ఎన్నికలకు కౌంటర్ మొదలవడంతో అన్ని పార్టీలు హామీలపై దృష్టి పెట్టాయి. గిరిజన వర్సిటీ పసుపు బోర్డుపై మోదీ ఇచ్చిన హామీలతో బీజేపీ జోష్లో ఉంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ కూడా ఎన్నికల హామీలపై ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. విపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా తమ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. కళ్యాణలక్ష్మి నుంచి మొదలు పెడితే రైతు బంధు వరకు వివిధ పథకాలను అనేక రాష్ట్రాలు కాపీ కొట్టాయి. కానీ అన్ని వర్గాలకు ప్రత్యేక పథకాలు పెట్టిన కేసీఆర్ మహిళల కోసం ఎలాంటి స్కీమ్ ప్రవేశపెట్టలేదు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మహిళలే టార్గెట్గా ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నాయి. దాంతో బీఆర్ఎస్ కూడా మహిళల కోసం బంపర్ బొనాంజా ప్రకటించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల కంటే భిన్నంగా ప్రతిపక్ష పార్టీల హామీలను తలదన్నేలా కేసీఆర్ భారీ కసరత్తే చేస్తున్నారని చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో 64 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. మహిళా ఓటర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీ విజయం ఖాయం. దాంతో నెల నెల మహిళల కోసం డైరెక్ట్ మనీ ఇవ్వడమా, మహిళలకు ఒక్కొక్కరికి 1-2 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వడమా, లేక రుణంగా కూడా దళిత బంధు బీసీ బంధు తరహాలో ప్రభుత్వ సాయంగా ఇవ్వడమా అనే దానిపైన కసరత్తు చేస్తున్నట్లు బీఆర్ఎస్ లో టాక్ నడుస్తోంది. మొత్తంగా మహిళల కోసం కేసీఆర్ ఎలాంటి స్కీమ్ తీసుకొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.